हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। लेटेस्ट अपडेट्स एंड रिव्यूज कोसम मा चैनल सब्सक्राइब चेसुकोंडी। पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। अप्पुडे मा मोबाइल नुंडी मी मोबाइल फोन की नोटिफिकेशन्स वच्चेस्तायी। ఎప్పుడూ లేని విధంగా మోనిత కాళ్ళ వేళ్ళపడి బ్రతిమాలుతూ ఉంటుంది. తన కన్నీటితో దీప కాళ్ళుని కడుగుతుంది. దీప, ప్లీజ్ దీపక, నన్ను మన్నించి కార్తీక్ని నన్ను పెళ్లి చేయు. మా ఇద్దరిని కలుపు. నాది 16 ఏళ్ల పడుచు ప్రేమ. నేను పెళ్లి అయిన మగవాణ్ణి ప్రేమించలేదక్క. పెళ్లి కాకముందే నేను ప్రేమించాను. నా ప్రేమ నిజం, నేను నిజం, కార్తీక్ నిజం. దయచేసి నువ్వు ఒక్కదానివి ఒప్పుకుంటే చాలు అని ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది. మోనిత ప్రవర్తన ఏంటి? ఇది కాదు కదా, తన ఒరిజినల్ క్యారెక్టర్ వేరు కదా. తానేంటి ఇలా కాలు పట్టుకుంది అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. మోనిత కాలు పట్టుకుంది అంటే ఏదో పెద్ద బలమైన కారణమేముంది. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా కార్తీక్ బుద్ధి లేదా? ప్రేమకి ఇద్దరు ఉండాలి. ఒకరి ప్రేమిస్తే అది ప్రేమ కాదు. నీ ప్రేమ నీ దగ్గరే ఉంచుకో. నీ మీద నేను ప్రేమ చూపించినప్పుడు నువ్వు ఎంత బాధపడినా వృధా. నిన్ను నేను ఇప్పుడే కాదు, ఎన్ని జన్మల్లో కూడా నిన్ను ఇలాగే చూస్తాను, కానీ ప్రేమగా మాత్రం నిన్ను నేను చూడను అని చెప్పి ద్వేషిస్తూ ఉంటాడు. ఇంకా ఏంటి మోనిత ప్రవర్తన ఇలా ఉంది అని అందరూ అనుకున్న టైంలో కంటిని తుడుచుకుంటూ, బాగుందా నా యాక్షన్, ఎలా ఉంది, అదిరిపోయింది కదూ మోనిత అంటే ఏమనుకున్నారు? నాణానికి 2 వైపులా 10 ఉన్నట్టు, కత్తికి 2 వైపులా 10 ఉన్నట్టు నా క్యారెక్టర్ అది. ఇలా కూడా నేను చేయగలను. ఇదే సీన్ నేను ఏసీపీ రోషిణి దగ్గర పండించాననుకో, ఏం జరుగుతుందో తెలుసా? కార్తీక్ని కటకటాల్లోకి నెట్టేస్తుంది. కానీ నేను అలా చేయను. ఇలా ఏడుస్తూ ఉంటే అది మోనిత క్యారెక్టరే కాదు. మోనిత తలకాయలు తీసేస్తుంది, పరువు తీసేస్తుంది, మర్యాద తీసేస్తుంది. అది మోనిత క్యారెక్టర్ అంటే. చూడు దీప, చూడు కార్తీక్, నువ్వు నన్ను ప్రేమించలేదంటున్నావు. సరే వదిలే, నేను నిన్ను ప్రేమించాను, అది ఒప్పుకోవద్దు. సరే వదిలే, కానీ ఒక్కటి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే కాబట్టి నిన్ను నేను వదులుతానని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇంతకాలం నిన్ను నేను ప్రేమించాను, కానీ నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని తెలిసాక కూడా నిన్ను నేను ప్రేమిస్తానని ఎలా అనుకుంటున్నావు? ఈరోజు నుంచి నిన్ను నేను ద్వేషిస్తాను. నీ పతనమే నేను కోరుకుంటాను. నా కడుపులో బిడ్డకు తండ్రి అయి ఉండి కూడా నా బిడ్డకి నాకు అన్యాయం చేయాలనుకుంటే నేను చూస్తూ ఊరుకోను. నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి అన్యాయం చేయాలని చూస్తున్నారు కదా. వదలను దీపా, రాసుకో. 24 గంటలు కాదు, 48 గంటల్లో ఏం జరుగుతుందో చూడండి. మీ కుటుంబం మొత్తాన్ని నేను కేసు పెట్టి లోపల వేయించకపోతే నా పేరు మోనితనే కాదు అని అంటూ ఉంటే ఇంకా బార్ అలాగే నిలబడిపోయి భాగ్యం చూస్తూ ఉంటుంది. ఇందాక చూసిన మోనిత ఏంటి అలా మాట్లాడింది, ఇప్పుడు మోనిత ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది. దీప, నాకు తెలిసే నువ్వు ఇలా ఏడుస్తున్నావంటేనే ఇది నీ క్యారెక్టర్ కాదు. నువ్వు ఎదుట వాళ్ళని ఏడిపించే రకం కదా, నువ్వు ఏడవవు కదా అని నేను అనుకుంటూనే ఉన్నాను. పిచ్చిగాని ఎక్కిందా, లేదంటే ఎక్కడైనా దిష్టి నిమ్మకాయ తొక్కి వెర్రి బాగా తలకు ఎక్కిందా, ఏం జరిగింది? భూత వైద్యుడిని పిలిపించి నీ దుమ్ము దులిపిద్దామని నేను అనుకున్నాను, కానీ ఇంతలోపే నీ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది. చూడు మోనిత, నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, కాళ్ళో వేళ్లాపడి బ్రతిమాలినా నువ్వు ఈ జన్మకి ఇంతే ఒంటరివే. నీకు పెళ్ళి అనేది జరగదు. కార్తీక్తోనే కాదు, ఎవరితోనూ నీకు జరగదు, నువ్వు ఇలాగే ఉండిపోతావు అని ఛాలెంజ్ చేస్తుంది. ఏంటి దీప, ఇంకా దాంతో మాట్లాడుతున్నావు, ఇక్కడి నుంచి గెంటేయకుండా అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇంకా మీతో గెంటించుకోవాల్సిన అవసరం నాకు లేదు, మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసేలాగా నేను చేస్తాను అని అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ప్రియమణి, ప్రియమణి, వెళ్ళి వేడివేడి అల్లం కాఫీ తీసుకురా అని అంటుంది. అమ్మా, ఏంటమ్మా మీ గొంతంతా ఏడ్చినట్టు అనిపిస్తుంది, కుంపదీసేమైనా ఏడ్చారా ఏంటి అని అడుగుతుంది. ఏంటే అలా ఎలా కనిపెట్టేశావు అని అంటే, మీ గొంతులో ఎప్పుడూ కూడా భయంకరంగా మాట్లాడటం లేదంటే పక్కపక్క నవ్వడం ఈ రెండే వింటానమ్మా, కానీ ఇలా ఈరోజు ఏదో గొంతు పట్టేసినట్టు ఏడుస్తున్న గొంతులాగా ఉంది.
అదేంటమ్మా అందరినీ ఏడిపిస్తారు మీరు, ఇది పోతే బాగుండు అని మీ గురించి అందరూ అనుకుంటారు, కానీ మీదేంటమ్మా చండాలంగా ఈరోజు ఏడవటం అని అంటుంది. నీకు అవన్నీ అనవసరం, వెళ్ళి ముందు టీ చేసి తీసుకురా అని చెబుతుంది. ఇంకా టీ తాగుతూ మోనిత నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి దీపా, ఆ అంజీని నువ్వు రంగంలోకి దింపాలనుకున్నావా, నా కథలో అంజిగాడిని రావాలని నువ్వు అనుకుంటున్నావా, అది నీ వల్ల అవుతుందా? అంజీ ఆ జన్మ బ్రహ్మచారి, నా కడుపులో బిడ్డకు తండ్రి వాడని నువ్వు నిరూపిద్దామనుకుంటున్నావు కదా, అది నీ వల్ల కాదు. నేను డాక్టర్ని, అన్ని ప్రిపరేషన్లు ముందే చేసుకొని నేను ఈ రంగంలోనికి దిగాను. ఒకవేళ ఆ అంజిగాడు వచ్చి నిజం చెప్పినా, ఆ నిజమంతా అబద్ధమని సృష్టించేసి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ డిఎన్ఏ కూడా మార్చేసి కార్తీక్కి సంబంధించిందే అని నేను చెబుతాను. నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నట్టుంది ఆ దీప అని అనుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఏసీపీ రోషిణి ఆలోచనలో పడుతుంది. ఏంటి వీళ్ళ కేసు చాలా గందరగోళంగా ఉంది, అసలు ఎవరు చెప్పేది నిజమో ఎవరు చెప్పేది అబద్ధమో కూడా అర్థం కావట్లేదు. ఆ మోనిత ఏమో కార్తీకే తన కడుపులో బిడ్డకు తండ్రి అంటుంది, ముమ్మాటికి తన కడుపులో బిడ్డకు తండ్రి నేను కాను, తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని కార్తీక్ అంటున్నాడు. మరి అలాంటప్పుడు ఈ కేసుని ఎలా డీల్ చేయాలి? బిడ్డ ద్వారానే ఈ కేసు డీల్ చేయొచ్చు, కానీ తను కడుపుతో ఉన్నాను అని అంటుంది కదా. ఈ 9 నెలలు గడిచిపోయాక బిడ్డ భూమి మీదకి వచ్చాక అప్పుడు డిఎన్ఏ చేస్తారు. డిఎన్ఏలో కార్తీక్ది డిఎన్ఏ మ్యాచ్ అయితే అప్పుడు తన బిడ్డ అని చెప్పొచ్చు. కానీ మోనిత ఎందుకు ఇంత తొందరపడుతుంది? ఇప్పుడు ఈ ప్రాసెస్ కోర్టుకు వేసినా కోర్టు కూడా అదే కదా తీర్పు చెబుతుంది. అమ్మా, ఎలాగో మీకు 3 నెలల సమయం, ఇంకో 7 నెలలు సమయం అయితే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుంది. కడుపులో బిడ్డ డిఎన్ఏ కార్తీక్ డిఎన్ఏ ఒకటే అయితే చచ్చినట్టు ఆయన చేత తాళి మేమే కట్టిస్తాము, లేదంటే నీకు సరైన న్యాయం జరిపిస్తాము అని కోర్టే అంటుంది కదా. తన కడుపులో బిడ్డకి ఒక తండ్రి కార్తీక్ అయితే ధైర్యంగా ఉండాలి, కానీ అంత అధైర్యంగా ఉందేంటి మోనిత అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇదే విషయం వాళ్ళ దగ్గర ప్రస్తావన తెస్తాను, నువ్వు ఇంతకాలం ఊరుకున్నావు కాబట్టే ఇంకొన్ని నెలలు ఎదురు చూడక తప్పదు, అప్పుడే కదా నిజమేంటో అబద్ధమేంటో చట్టరీత్యా తేలుతుంది, అప్పుడు నీకు నీ బిడ్డకి సరైన న్యాయం నేను చూపిస్తాను. కానీ నువ్వు ఇంత తొందరగా ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు కంగారు పడుతున్నావు? నీ తొందరపాటుకి నీ కంగారుకి అర్థం మరింకేదైనా ఉందా అని నేను అడుగుతాను, దానికి సమాధానం మోనిత ఏం చెప్తుందో అని అనుకుంటూ ఉంటుంది. ఇక 2వ రోజు మోనితకి ఫోన్ చేస్తుంది ఏసీపీ రోషిణి. నువ్వు మా ఇంటికి రావాలి అని చెప్పి అంటుంది. ఇంకా అదే సమయానికి కార్తీక్ని దీపని కూడా ఇంటి దగ్గరికి రమ్మని పిలిపిస్తుంది. ఇంకా 4 ఇంటికి వచ్చాక ఏంటి మేడం ఎందుకు మమ్మల్ని పిలిపించారు అని అంటే, అసలు మీ పంచాయతీ ఏంటో ఇద్దరిని పక్క పక్కన పెట్టి అడిగితే తెలుస్తుందని పిలిపించాను అని చెప్పి, చూడు మోనిత, ఏదైనా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కార్తీకే అన్నది నీ వర్షన్, అలాగే నాకు తనకి ఏ సంబంధం లేదు అన్నది కార్తీక్ వర్షన్. అయితే ఈ రెండిటికి సంబంధించి ఒక ఖచ్చితమైన సంబంధం మాత్రం ఉంది, అది నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ. ఆ బిడ్డ ఇంకా బయటకి రావటానికి మరో 6 మాసాలు సమయం ఉంది. ఈ 6 మాసాలు ఆగినాక అప్పుడు కోర్టు అనుమతిస్తుంది డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి. అప్పుడు కార్తీక్ డిఎన్ఏలో మ్యాచ్ అయితే ఖచ్చితంగా నీ బిడ్డకి న్యాయం జరుగుతుంది, నీకు కూడా న్యాయం జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్ ప్రకారం జరిగేది, అలాంటిది నువ్వు ఇంత తొందరపడుతున్నావు అంటే అది ఎందుకో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటే, మేడం అలా మాట్లాడతారేంటి, నేను ఒక పేరు పొందిన ఒక పెద్ద డాక్టర్ని, ఈ సమాజంలో నాకంటూ గౌరవ మర్యాదలు ఉన్నాయి, అలాంటిది పెళ్ళి కాకుండా తల్లినయ్యాను అంటే ఈ సమాజం నన్ను ఎలా చూస్తుందో మీకు తెలిసిందే కదా, అందుకే నేను పెళ్ళి జరగాలి అని అంటున్నాను అని అనగానే ఇంకా ఏసీపీ రోషిణి, షటప్ మోనిత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈ గౌరవం ఈ మర్యాద బయట వాళ్ళ దగ్గర నీకు ఎప్పుడు అలాగే ఉండాలి అంటే నువ్వు తప్పు చేసి ఉండకూడదు కదా, తప్పు చేసినప్పుడు గౌరవం మర్యాద అనేవి పోతాయి, ఈ విషయం నీకు తెలీదా, చెప్పు, అన్నీ ఆలోచించుకోకుండా ఒక తప్పు చేశావు, ఇప్పుడు గౌరవం కోసం మాట్లాడితే అది చెల్లదు, ఏమంటావు కార్తీక్, నీకు ఈ విషయంలో ఇష్టమేనా,
ఆరు నెలల తర్వాత తన డిఎన్ఏ నీ డిఎన్ఏ కలిస్తే నువ్వు మోనితని పెళ్లి చేసుకోవాలి, దీప నువ్వు కూడా అభ్యంతరం పెట్టకూడదు అని. అంటే మేడం నేనెందుకు అభ్యంతరం పెడతాను, కడుపులో పెరుగుతున్న బిడ్డ పసివాడు, అలాంటి వాడి జీవితాన్ని పణంగా పెట్టి ఎవ్వరూ కూడా ఆటలు ఆడుకోకూడదు. ఆ బిడ్డకు తండ్రి నా భర్త కార్తీక్ బాబే, అయితే నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను అని దీప కూడా అంటుంది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతోంది, మోనిత అప్పటి వరకు వెయిట్ చేస్తుందా అంటే ఖచ్చితంగా చేయదు. ఎందుకంటే బిడ్డ పుట్టాక తన డిఎన్ఏ కార్తీక్ డిఎన్ఏతో అస్సలు మ్యాచ్ కాదు. ఇకపోతే రెండవది అచ్చు గుద్దినట్టు పోలికలు కూడా బయటపడతాయి. కార్తీక్ పోలికలు కాకుండా అంజీ పోలికలతో బయటపడితే ఇక డిఎన్ఏతో కూడా అవసరం ఉండదు. అందుకోసమని మోనిత మరి ఈ ప్లాన్ చేస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.